అదే మరిగా ఇన్ని సంవత్సరాలుగా మీ ఆదరణ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ మీ సేవకుడుగానే పుడతాను. అది మీ అభిమానం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ కుప్ప నియోజకవర్గం. రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ 9 ఎన్నికల్లో గెలిపించిన ఘనత ఒక కుప్పానికే దక్కింది. అదే మార్గం మన నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వహించిన హిందూపూర్ కూడా 9 సార్లు గెలిపించారు. అలాంటి ప్రజల్ని చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి బాధ్యత పెరుగుతుంది. వ్యక్తిగతంగా నా బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం నేను మనందరం కూడా ఆలోచించుకోవాలి. కుప్పం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంటే ముందు తెలుగుదేశం పార్టీ తర్వాత ఆలోచించుకునే సమయం ఆసన్నమైంది. నేను ఆ రోజు కూడా 89 మొట్టమొదటిసారిగా కుప్పంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నేను నిర్ణయించినప్పుడు ఎక్కడైనా నేను పోటీ చేసే అవకాశం ఉంది, జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది కాదు, ఒక వెనుకబడిన నియోజకవర్గం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నాకు ఒక ఆనందంగా ఉంటుంది, ఒక తృప్తిగా ఉంటుందని కుప్పాన్ని ఎంపిక చేసుకున్నాను. రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచిస్తారు, కులం ఉండే నియోజకవర్గము, మతం ఉండే నియోజకవర్గము, బలం ఉండే బంధువర్గము, ఇలాంటి నియోజకవర్గాలు ఎంపిక చేసుకుంటారు. కానీ నా బలం ప్రజా బలం, ఈ పేదవాళ్లే నా బలం, అందుకని నేను ఎంపిక చేసుకుంది. అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి కుప్పాన్ని ఎంపిక చేసుకుని అనునిత్యం మీకోసం పనిచేశాను. ఒకసారి పాత రోజులు కూడా గుర్తు చేసుకుంటే ఒక అవగాహన వస్తుంది.